బ్రౌన్ రైస్ తో పలావ్ అండి. బ్రౌన్ రైస్ తో పలావా? ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? బ్రౌన్ రైస్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్, స్వీట్ కార్న్, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, గ్రీన్ బటానీ, క్యారెట్, కొత్తిమీర, రెడ్ క్యాబేజ్, పన్నీర్, క్యాబేజ్, రాజ్మా, రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, ధనియాల పొడి, బటర్, బీన్స్, వెల్లుల్లి, కారం, అవిసె గింజలు, అవిసె గింజల పొడి, ఆయిల్, మిక్స్డ్ హెర్బ్స్. ఇంగ్రీడియన్స్ చాలా ఉన్నాయి కదండి. ఇంగ్రీడియన్స్ చాలా ఉన్నా గానీ ఇది హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు అందరు బ్రౌన్ రైస్ తినండి, దంపుడు బియ్యం తినండి అన్ని అలా చెప్తున్నారు కదా. ఇదిగా ఉత్త బ్రౌన్ రైస్ తినేయడం అంటే చాలా కష్టం అవుతుంది కదా, అందుకని అలాగా డిఫరెంట్ గా చేద్దాం అన్న ఉద్దేశంతో మా ఫ్రెండ్ నేర్పిస్తే తన దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేసేయాలండి? ఫస్ట్ రైస్ కడుక్కొని రైస్ ముందు కుక్కర్ లో పెట్టేసుకోండి. వన్ కప్ రైస్ కి మామూలుగా 2 కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తాండి. అంటే బ్రౌన్ రైస్ కదా ఉడకడానికి కొంచెం ఎక్కువ వాటర్ అవసరం. ఏం అవదండి, మామూలుగా జస్ట్ నార్మల్ రైస్ కనుక మనం ఎట్లాగా తీసుకుంటామో అట్లా తీసుకోవటమే సేమ్. బియ్యం కడిగాం, ఇప్పుడు కుక్కర్ రైస్ కుక్కర్ లో వేసేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ లో 1 కప్ ఆఫ్ రైస్ కి 2 కప్స్ ఆఫ్ వాటర్. 2 కప్స్ ఆఫ్ వాటర్. సో మనం ఏ కప్ తో తీసుకుంటే ఆ కప్ తోనే మెజర్ చేసుకోవాలి. గ్లాస్ తో తీసుకుంటే గ్లాస్ తో ఎట్లాగంటే అట్లా. నెక్స్ట్ ఏం చేయాలండి? మూత పెట్టేసి పొయ్యి వెలిగించి ప్రెషర్ పెట్టాక సో ఇది ఉడకాలంటే ఎన్ని విజిల్స్ రావాలండి? ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. 4 విజిల్స్ వస్తే సరిపోతుందా? ఓకే, ఈ లోపల మనం పాన్ పెట్టుకొని ఈ ఇంగ్రీడియన్స్ అన్ని చేసేసుకుందాం. అది ఉడికే లోపల ఇది అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేయాలండి. కొంచెం సరిపోతుందా అండి? ఆ సరిపోతుందండి, అంటే మనం ఆయిల్ తో పాటు కొంచెం టేస్ట్ కోసం బటర్ కూడా వేసుకుంటాం. ఓకే, బటర్ కూడా యూస్ చేస్తాం కాబట్టి ఆయిల్ బటర్ రెండు మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కువ అయిపోతే మనకి కష్టం కదా, అందుకని చేసుకుంటుందే హెల్త్ కాన్షియస్ కోసం కాబట్టి కొంచెం లైట్ గా. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఇది హీట్ అవ్వాలా? ఆ కొంచెం ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అండి ఆవాలు వేద్దామండి. ఆవాలా? ఓకే, ఎందుకు ఆవాలు జీలకర్ర అంటే ఇప్పుడు మనం ఇవన్నీ రెసిపీస్ చేస్తున్నప్పుడు మనకి తాలింపు ఎక్కేసాం, కొంచెం మాడినట్టు స్మెల్ వచ్చి కలర్ తిరుగుతుంది. ఆవాలు జీలకర్రకి అయితే ఆ ఫ్లేవర్ అనేది పట్టదు, కాబట్టి మనం వేసినా కానీ రెసిపీ అనేది డిస్టర్బ్ అవ్వకుండా స్మెల్ అలానే ఉండి బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వేయాలండి? ఆవాలు వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేయాలండి. ఎల్లుల్లిపాయల? వెల్లుల్లి కూడా హెల్త్ కి చాలా మంచిది. అవునండి, పచ్చి ఎల్లుల్లిపాయ కూడా మార్నింగ్ పూట తింటే బీపీ వాళ్ళకి కానీ షుగర్ వాళ్ళకి కానీ చాలా మంచిది అని చెప్తారు. కొంచెం స్మెల్ వచ్చేటట్టు కొంచెం వేయించుకోవాలి మనం, సో దాని ఫ్లేవర్ కొంచెం ఫ్లేవర్ వచ్చే వరకు. ఫోర్ విజిల్స్ వచ్చేసినాయి, కట్ అయ్యారు, ఆఫ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఎల్లుల్లిపాయ కూడా వేగిందండి. అవును, ఇప్పుడు ఫస్ట్ మనం క్యాబేజ్ వేసుకోవాలి, రెడ్ క్యాబేజ్ అండ్ నార్మల్ క్యాబేజ్ వేసుకోవాలి. ఓకే, ఇది క్యాబేజ్ ఫస్ట్ ఎందుకు వేసుకుంటున్నాం అంటే దీంట్లో కొంచెం వాటర్ క్వాంటిటీ, వాటర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇది వేసుకోకుండా మామూలు మనం మిగిలిన కూరగాయలు వేసుకున్నా లేదా దాంతో పాటు వేసుకున్నా కానీ మిగిలి ఉడకవు అది, కాబట్టి ముందు ఇది కొంచెం లైట్ గా వేగి అన్ని అయిన తర్వాత అప్పుడు మిగిలిన వేసుకుంటే తొందరగా అనేది ఉడుకుతాయి అన్నమాట. మూత పెట్టేద్దాం, మూత పెట్టేస్తే తొందరగా. జ్యోతి గారు, మీ గురించి చెప్పండి, అసలు ఖాళీ టైమ్స్లో ఏం చేస్తూ ఉంటారు, అంటే ఎలాంటి ఫుడ్ అంటే మీకు ఎక్కువ ఇష్టం, ఏంటి? ఫుడ్ అంటే అన్నీ తింటానండి. అన్నిట్లో ఎక్కువ ఏం తింటారు, హాట్ స్వీటా? హాట్. హాట్ ఎందుకని? ఇప్పుడు చేసిన రెసిపీ చాలా ఇష్టం అండి. ఇష్టమా? ఇంకా ఇంకేమి ఇష్టం బాగా? ఉప్మా ఇష్టం. ఉప్మా ఇష్టమా? ఫస్ట్ టైం వింటున్నానండి ఉప్మా ఇష్టం అని. ఎవరైనా ఉప్మా పెడితే ఉప్మానా అంటారు, కానీ ఉప్మా అంటే ఇష్టం అంట. మీ హస్బెండ్కి ఏమి ఇష్టం? దోశ. దోశ. మీ హస్బెండ్కి దోశ అంటే ఇష్టం, మీకు ఉప్మా అంటే ఇష్టం, రెండు కలిపి పెసరెట్ ఉప్మా చేసుకోండి అయిపోతుంది మంచిగా. మీ హస్బెండ్కి దోశ, మీకేమో ఉప్మా, సో కాంబినేషన్ అయిపోతుంది అన్నమాట.
నెక్స్ట్ ఏం వేయాలండి? క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ అన్నీ, ఇంకా మిగిలిన ఐటమ్స్ రాజ్మా, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ తప్ప మిగిలిన ఐటమ్స్ అన్ని వేసేసుకోవాలి. అన్ని వేసేసుకోవాలా? ఓకే. క్యాలీఫ్లవర్ వేసుకునేటప్పుడు ఒకసారి వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి ఒక్క నిమిషం ఉడకరానిచ్చి వారిస్తే దాంట్లో ఏమైనా పురుగు ఉన్నా ఏదైనా ఉన్నా కానీ పోతుంది అన్నమాట. నేను ఆల్రెడీ అది అట్లా చేసి తీసుకొచ్చాను కాబట్టి డైరెక్ట్ గా వేసేస్తాను. క్యాప్సికమ్, క్యాప్సికమ్ అండి, గ్రీన్ పీస్, ఇది ఒక్క నిమిషం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు బఠానీ, స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ రెండు తొందరగా మగ్గిపోయాయి కాబట్టి ఆ రెండు నెక్స్ట్ వేసుకుని కొంచెం లైట్ గా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నాం. సో మామూలుగా మనం రైస్ వండుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక కర్రీ చేసుకుంటాం, ఐదర్ క్యారెట్ కానీ లేకపోతే క్యాబేజీ కానీ లేకపోతే బీన్స్ కానీ, బట్ ఇది వండుకుంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఒకే ఐటమ్ లో వచ్చేస్తున్నాయిగా. అంతేనండి, అప్పుడు మనకి అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా తిన్నట్టుంది. కొంతమందికి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఈ వెజిటేబుల్ తిన్నను ఆ వెజిటేబుల్ తిన్నను అని ఉంటుంది. అంతెందుకు మా అమ్మాయికి క్యారెట్ అంటే తినదు, పచ్చిది తింటుంది కానీ ఇట్లా చేస్తే తినదు. మళ్ళీ కర్రీ చేసినా ఏం చేసినా క్యాప్సికమ్ కానీ అవన్నీ అదే ఇట్లా వేస్తే గనక వాళ్ళు కూడా ఇష్టంగా తింటారని. సో ఏది పక్కన పెట్టదా ఏమి అన్ని అట్లాగైతే కొంచెం మగ్గిపోయినట్టుండి కొంచెం టేస్ట్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్ గా ఉంటది కదా, అందుకని ఇట్లా చేయటం అన్నమాట. సో అప్పుడు తినేస్తారు ఈజీగా. అది ఇది ఎక్కువ బాయిల్ కూడా అక్కల, హాఫ్ బాయిల్ చేసుకుంటే చాలు అన్నమాట. ఇవి ఉడికిపోయినాయండి? తీసి చూద్దాం అండి, ఉడికిపోయి ఉంటాయి. ఇది హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం గ్రీన్ పీస్, అంటే అవి ఉడకపెట్టినవా పచ్చివా, అంటే ఇప్పుడు మనకి కాయల లాగా వచ్చి లోపల గింజలు ఉంటాయి కదా అయ్యనే తీసుకోవచ్చు, లేదా మామూలుగా పచ్చి వస్తాయి కదా అది ముందు రోజు నానబెట్టుకొని పచ్చి బఠానీలు అయితే ఒకసారి విజిల్ క్రాంచాలి. నేను ఆల్రెడీ కాయల్లో ఉన్నది తీసా కాబట్టి ఇది అక్కర్లా, ఊరికే మగ్గిపోతాయి అన్నమాట. ఓకే ఓకే. 1 కప్ అది. ఇది స్వీట్ కార్న్. ఇవి పచ్చివా లేదా ఉడకపెట్టినవా? స్వీట్ కార్న్ పచ్చివేనండి. పచ్చివే వేస్తాం, అవి ఊరికే ఇదైపోతాయి స్వీట్ కార్న్. రాజ్మా మాత్రం ఉడకపెట్టిందేనండి. రాజ్మా చేయాలంటే ఫస్ట్ ఒక 6 అవర్స్ ముందు వాటర్ లో నానేసుకొని కుక్కర్ లో ఒక 2-3 విజిల్స్ రానిస్తే మనకి బాగా ఇదైపోతాయి. ఇది పన్నీర్ మనకి మామూలుగా క్యూబ్స్ లా చేసుకుని కొంచెం బటర్ వేసుకొని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ తగిలి బాగుంటది అన్నమాట. ఒక్క నిమిషం మూత పెట్టిన తర్వాత మనం ఇంకా రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు, కొంచెం పెప్పరు, ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ వేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అది మాకు ఉంటుంది, మనం అవసి గింజలు, అవసి గింజల పొడి అవన్నీ వేసుకుందాం. ఓకే, అవసి గింజలు, అవసి గింజల పొడి. అవునండి, కొంచెం అది కొంచెం పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. పెప్పర్. ఓకే, మీ దగ్గర భలే భలే అన్నీ ఉన్నాయండి, మీ ఇద్దరు దగ్గర కలెక్షన్ బాగుంది. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్ కూడా వేసుకోవాలా? లిమిటెడ్ క్వాంటిటీలో వేయాలా లేకపోతే కొంచెం ఎక్కువ? కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం పెప్పర్ పౌడర్, మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేస్తాం కాబట్టి మనం లైట్ గా వేసుకోవాలి. ఓకే, సోయా సాస్ కూడా డార్క్ సోయా సాస్. అంటే డిఫరెన్సెస్ ఉంటాయా దీంట్లో? సోయా సాసెస్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి, డార్క్ సోయా సాస్, నార్మల్ సోయా సాస్ అని ఉంటుంది. మనం డార్క్ సోయా సాస్, చిల్లీ సాస్ లో కూడా గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ ఉంటుంది. మనం యూస్ చేసింది రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ సాస్ అన్నమాట. ఇప్పుడు సోయా సాస్ వేసాం కదండి, ధనియాల పొడి. ధనియాల పొడి వేసుకోవాలా? రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ అండి. అయిపోయిందండి, ఇంకా రైస్ అయిపోయి ఉంటది కదా, రైస్ తీసుకొని దీంట్లో కలిపిస్తే అయిపోతుంది. అవునా, తీసేసాను రైస్. తీసేయండి. సో
అన్నం పొడి పొడిగానే ఉండాలి కదా కొంచెం పొడి పొడిగానే ఉంటే ఇది కూడా ముద్ద అవ్వకుండా ఉంటది రైస్ కావాలంటే దీంట్లో కలుపుకోవచ్చు లేదా మనం విడిగా అయినా రైస్ పక్కన పెట్టుకొని కర్రీ ఎక్కువగా అన్నట్టైనా తినొచ్చు ఎట్లాగైనా పర్ల ఎట్లాగైనా బాగానే ఉంటది సో మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి కొంచెం లైట్ గా salt వేసుకుందామండి ఫైనల్ గానా ఫైనల్ గా ఓకే కొత్తిమీర వేసుకొని కొంచెం దించేసుకున్నా మిక్స్డ్ హెర్బ్స్ అని సూపర్ మార్కెట్స్ లో వాటిట్లో దొరుకుతాయి ఓకే మిక్స్డ్ హెర్బ్స్ అనే వేసుకోవచ్చు ఆర్గానో అని కూడా ఉంటది మంచి అరోమా ఉంది అందుకనే ఫ్లేవర్ కోసం ఇది యూస్ చేస్తాం అన్నమాట మనం చాలా బాగుందండి ఇది లాస్ట్ లోనే వేసుకోవాలండి లేదంటే ముందు వేసుకున్నాం అంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు లాస్ట్ కి కొత్తిమీర కొత్తిమీర తర్వాత అండి అయిపోయిందండి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవటమే ఓకే స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఓకే ఏంటండి క్యాబేజ్ తేద చేశారు మొత్తానికి కొంచెం ఏదో కార్వింగ్ చేసాం ఓకే కొంచెం క్యారెట్ తో డెకరేషన్ చేసుకుందాం